స్త్రీను అంటే ఎవరికైనా తెలుసా చాలామంది స్త్రీలు ఉంటారు అదే కోడికొత్తి సీన్ అంటే అందరికీ తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారినే కత్తితో పొడవడానికి ప్రయత్నం చేశాడు చేతి మీద పొడి చేశాడు కూడా అందుకని కోడికచ్చి సీన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చేసాడు కానీ కోడికత్తి సీన్లో ఒక గొప్ప స్వభావం లేదంటే కోడికత్తి సీను ఎన్నాళ్ళు జైల్లో ఉండి ఏం చేశాడు అనే దానికి సంబంధించి ఒక సమాచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎందుకంటే కోడికత్తి సీను జైల్లో దాదాపుగా ఐదేళ్ల పాటు ఉన్నాడు మానసికంగా ఆయన ఎంతో ఆవేదన చెందాడు ఎందుకంటే ఆయన చెయ్యని తప్పు అని అనడానికి లేదు కాకపోతే చెయ్యాలని చేసిన తప్పు కాదు అనేది తన వైపు నుంచి వినిపిస్తున్నమాట మొదటి నుంచి కాకపోతే చేశాడు కాబట్టి అక్కడ ఆధారాలు సాక్ష్యాలు అన్నీ బలంగా ఉన్నాయి కాబట్టి జైలు శిక్ష అయితే అనుభవించాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు కోర్ట్ అయితే కొన్ని కండిషన్స్ పెట్టింది ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చి ఏం మాట్లాడకూడదు కేసు గురించి అనేది లేదంటే ఈ పాటికి మీడియా వాళ్ళు వాళ్ళు ఇంటి చుట్టూ కూర్చునేవారు రకరకాల ఛానల్లో ఇంటర్వ్యూలు వచ్చేసి ఉండేవి సో అతను ఏం చెప్తాడో ఏంటనేది ఆ మీడియా ఇంటర్వ్యూలు తీసుకునే అవకాశం అయితే కోల్పోయింది కోర్టు పెట్టిన నిబంధనతో ఏది ఏమైనా ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే కోడికత్తి సీను ఈయన విచారణ ఖైదీగా ఎన్నాళ్ళు జైల్లో ఉండి లోపలే కూర్చొని ఆయన ఓపెన్ యూనివర్సిటీలో చదువుకొని డిగ్రీ పూర్తి చేశాడు అది కూడా బిఏ పూర్తి చేశాడు ఎందుకంటే ఐదేళ్ళ పాటు లోపల ఉండే ఆయన టైం వేస్ట్ చేయకుండా మొత్తం కంప్లీట్గా డిగ్రీ పూర్తి చేశాడు ఉత్తీర్ణుడయ్యాడు డెబ్బై శాతం మార్కులతో పాస్ అయ్యాడంట అంటే జైల్లో ఉండి మామూలుగా అందరూ అనుకుంటారు జైల్లో ఉండి రాళ్ళు కొడతారు లేదంటే లోపల పనులు చేస్తారు వాళ్ళతో మామూలుగా ఉండదు ఎక్కిస్తారు ఇలా రకరకాల కానీ అలా ఏముండదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అవుతుంది ఆయన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఆయన డిగ్రీ చదివి బీఏలో జాయిన్ అయ్యి డెబ్బై శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి అంతా కూడా ఆన్లైన్ వేదికగానే మొత్తం అక్కడ జైల్లో అధికారులందరూ కూడా ఆయనకు సహకరించారంట కంప్లీట్గా ఆయన డిగ్రీ పట్టాతో జైలు నుంచి బయటకు వచ్చాడు అంటే లోపల టైం వేస్ట్ చేయలేదు అంటే ఇప్పుడు కత్తి సీన్ గురించి ఈ విషయం ఎందుకు వైరల్ అవుతుంది అంటే ప్రధానంగా ఒక మనిషిలో అన్ని యాంగిల్స్ చూడాలి కాబట్టి దీన్ని బట్టి అతను ఎందుకు చేశాడు ఏం చేశాడు అనేది కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ ప్రయత్నం అనేది కూడా ఏదో రోజు ఆయన నోరు విప్పుతాడేమో ఏది ఏమైనా జైల్లో కూర్చొని ఈ ఐదేళ్ల పాటు మూడేళ్ళ ఆయన ఓపెన్ యూస్ యూనివర్సిటీతో డిగ్రీ పూర్తి చేసి బయటికి రావడం అంటే నిజంగా అభినందించదగ్గ విషయం అలాగనే అతను చేసిన పనినైతే మాత్రం ఎవరు అభినందించరు ఎవరు స్వాగతించరో అది తప్పు తప్పే కాకపోతే లోపలుండి కూడా ఆయన చదువుకోవడం అనేది ఇక్కడ అభినందించాల్సిన పాయింట్